ఆశను అరికట్టాలి ఈ ప్రపంచంలో ఎంతో ధాన్యం ఉంది బంగారం ఉంది అలాగే ఆభరణాలు ఉన్నాయి ఇళ్ళు మేడలు ఉన్నాయి ఎంతయో పశుసంపద కూడా ఉంది వీటన్నింటినీ కలిపి ఒకడికి ఇచ్చినప్పటికీ నాకు చాలదు ఇంకా కొంత ఇవ్వండి అంటాడు ఇది అతని యొక్క లక్షణం ఆశకు అంతం లేదు సముద్రంలోనికి ఎన్ని నదుల యొక్క నీరు వచ్చి పడుతుంది కానీ సముద్రం చాలును అని అనదు ఎంత జలాన్నైనా స్వీకరిస్తూనే ఉంటుంది ఆశ చాలా చెడ్డగుణం అది గనక ఉంటే మానవుడికి అసలు తృప్తి అనేది ఉండదు ప్రాపంచిక విషయాలను కోరుతూనే ఉంటాడు తత్ఫలితంగా అతడు శాంతిని నోచుకోలేడు ఎప్పుడూ ఏదో మనస్తాపన అతన్ని బాధిస్తూనే ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక కోరిక అతన్ని వేధిస్తూనే ఉంటుంది ప్రపంచంలో దరిద్రుడెవడు అను ప్రశ్నకు ఎక్కువ ఆశగలవాడే అని సద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఆనతి ఇచ్చి ఉన్నారు ధనవంతుడు ఎవరు అని ప్రశ్నకు తృప్తిగలవాడే అని సెలవిచ్చారు కనుక ఎక్కడో ఒక చోట ఆశను అంతమొందించి సంతుష్టికి హృదయమందు చోటివ్వాలి భగవంతుడు ఇచ్చిన ఈ పదార్థం నాకు చాలు దీనితో పరితృప్తి అను అని నిశ్చయం కలిగి ఉండాలి జీవితంలో శాంతి సుఖములను అభిలషించేవాడు ఆశకు ఏమాత్రం చోటు గంధం ఇవ్వకుండా యాదృచ్ఛాలంబ సంతుష్టుడై మెలగాలి తనకు శక్తి ఉన్నంతవరకు ఇతరులకు సాయపడాలే కానీ ఇతరుల సొత్తును అపేక్షించరాదు భోగాషను వదిలిపెట్టి విషయ తృష్ణను వదిలి వైచి దైవచింతనలో కాలం గడుపుతూ నిరంతర సంతుష్టుడై పరమశాంతిని ఆనందాన్ని అనుభవిస్తూ జీవించాలి ఇదే విజ్ఞుని లక్షణం తరించాలని అభిలషించేవాడు విజ్ఞానివలే మెలగెలబలనే కానీ అజ్ఞానివలె కాదు యత్ ఫ్రీహి వ్రీహియవం హిరణ్యం పశవహ ఏకస్యాపిన ఏకశాపిన పర్యాంతం ತಸ್ಮಾತ್ ತೃಷ್ಣ ಪರಿತ್ಯಜೇತ್